తరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం శంకరి గారు. నమస్తే సార్. సో చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఎవరైనా కూడా స్పిరిచువల్ వైపు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళు మెడిటేషన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అలా ఎవరైనా కూడా వెళ్ళాలి అనుకున్నప్పుడు మెడిటేషన్ వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, అసలు ఎలా చేయాలి అంటారు, అలా చేయడం వల్ల వాళ్ళకి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ రిజల్ట్స్ ఎలా పొందుతారు మేడం? మెడిటేషన్ అనేది ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం ఎంత ఉపయోగపడుతుంది అనేది, అలాగే మనం భగవంతుని యొక్క దారిలో నడవాలి అని అంటే కూడా మెడిటేషన్ అంతే ఉపయోగపడుతుందండి. భగవద్గీతనే మనం తీసుకోవాలి. మన ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అనేది భగవద్గీత నుంచే మనం తీసుకుంటూ ఉంటాము. అంటే ఆధ్యాత్మికంగా మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకు ఉండాల్సింది బిలీవ్ సిస్టమ్. ఆ బిలీవ్ సిస్టమ్ అనేది మనం ఎప్పుడైతే పెట్టుకుంటాం, అంటే భగవంతుని యొక్క శక్తి నాతో ఎప్పుడూ ఉంటుంది, రెగ్యులర్గా మనం ఈ విశ్వాత్మ యొక్క శక్తి నన్ను నిరంతరము సంరక్షిస్తున్నందుకు కృతజ్ఞత, అంటే ఎప్పుడూ కూడా నేను చేసే ప్రతి పనికి కూడా నాకు సహాయ సహకారము అందిస్తుంది, ఎలా అందిస్తుంది నాకు తెలియకుండానే ఆ ఎనర్జీని నాకు ఇస్తుంది అనేటటువంటి నమ్మకం అన్నమాట. ఒక నమ్మకము, ఒక ఆలోచన మన జీవితాన్ని కంప్లీట్గా మారుస్తుంది అన్నమాట. అంటే మన ఆలోచన ఎప్పుడు ఎలా ఉండాలంటే భగవంతుని యొక్క శక్తి నాతో ఉంది, ఎప్పుడు ఉంటుంది నేను భగవంతుని యొక్క మార్గంలో ప్రయాణించినప్పుడు ఉంటుంది. అంటే ఇతరులను కష్టపెట్టకుండా మంచి మార్గంలో ప్రయాణించటం, అంటే దొంగతనాలు చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, ఇతరులను హింసించకుండా ఒక ఖచ్చితమైనటువంటి మార్గంలో ఉంటాం. ఒక మంచి మార్గంలో నేను ప్రయాణించినప్పుడు భగవంతుని యొక్క శక్తి నాకు ఖచ్చితంగా సహకరిస్తుంది. అలాగే నేను ప్రకృతిని ఎప్పుడైతే సంరక్షిస్తూ ఉంటానో ప్రకృతి యొక్క శక్తి కూడా నాకు ఉపయోగపడుతూ ఉంటుంది. పంచభూతాలను మనం ఎప్పుడైతే సేవ్ చేస్తూ ఉంటామో పంచభూతాల యొక్క శక్తి కూడా మనకి ఉపయోగపడుతుంది. అంటే మనం చూడండి, నీళ్ళని ఆదా చేయకుండా వదిలిపెట్టేస్తుంటారు కొంతమంది, గాలి, నిప్పు, వీటన్నిటినీ కూడా మనం సేవ్ చేస్తూ ఉండాలి. ఎంతవరకు మనం ప్రకృతి ఇచ్చిన ప్రతిదానిని కూడా మనం ఎంత కావాలో అంతే తీసుకుని మిగిలింది ఇంకొకరికి ఉపయోగపడే విధంగా మనం ఎప్పుడైతే ప్రయాణిస్తూ ఉంటామో, అలాగే మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ని మనమే ఉపయోగించుకోకుండా నలుగురికి ఉపయోగపడే మార్గాన్ని మనం అన్వేషిస్తూ ఉంటామో, అప్పుడు మనకి మంచి జరగడం ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే మనం నేచర్ నుంచి చాలా తీసుకుంటాం, మనం కూడా నేచర్కి ఇవ్వాలి. మనం ఎంతైతే పొందుతున్నామో అందులో అట్లీస్ట్ కొంతన్నా మనం తిరిగి ఇవ్వగలిగితే మన లైఫ్ చాలా బాగుంటుంది అన్నమాట. అది ఏంటంటే గివింగ్ అండ్ టేకింగ్ అన్నమాట. మనం ఏం తీసుకుంటున్నాము అలాగే మనం ఇవ్వాలి. మనం మనకి భగవంతుడు ఇస్తున్నాడు, మనం కూడా మనకు మన నుంచి సహాయం పొందే ప్రతి ఒక్కరికి కూడా మన సహాయం అందేలాగా మనం చూడాలన్నమాట. అలాగే ఏంటంటే కృతజ్ఞతాపూర్వకంగా మనం పొందిన ప్రతి దానికి కూడా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము అని అంటే ఇది మన యొక్క ఆలోచన. ఆ ఆలోచన మనకి ఎక్కడి నుంచి వచ్చింది? మనలోంచి, మనలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ మనకి థాట్ని క్రియేట్ చేసింది. సో దానికి మనం కృతజ్ఞత చెప్పుకోవాల్సిందే. అలాగే క్షమాపణ. చాలామంది అయినా నాకు అదృష్టం లేదండి. అదృష్టము అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఆలోచన నుంచి వస్తుంది, నువ్వు ప్రవర్తించే విధానం బట్టి వస్తుంది, నువ్వు చూసే కోణాన్ని బట్టి వస్తుంది, నువ్వు ఉన్న విన్న ప్రతి మాట, నువ్వు చూసే ప్రతి చూపు, నువ్వు మాట్లాడే ప్రతి మాట, వినేది, చూసేది, నువ్వు చేసే ప్రతి పని కూడా నిన్ను గమనిస్తూనే ఉంటుంది. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది మంచికి దోహదపడుతుందా, చెడుకు దోహదపడుతుందా? నువ్వు ఏదైతే వింటున్నావో మంచిని మాత్రమే తీసుకోవాలి. ఇలా మనం కావాల్సిన, అంటే మంచికి కావాల్సిన ప్రతి దానిని మనం తీసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇవి మనము ఒక మొక్కకి నీళ్లు పోస్తామండి, ఎంతవరకు తీసుకుంటుంది? నువ్వు పోసిన ప్రతీదీ తీసుకోదు, దానికి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది, ఎంత ఎదుగుదలకు ఉపయోగపడుతుందో అంతే తీసుకుంటుంది. మనం నీ బకెట్ బకెట్ పోసాం కదా అని మొత్తం వాటర్ని తీసుకోదు కదా, ఆ వెట్నెస్ అలా ఉండిపోతుంది. పూర్తిగా దానికి సన్లైట్ వచ్చినంత వరకు కూడా ఆ వెట్నెస్ అలాగే ఉంటుంది. అంటే మనం లైఫ్లో మనకి ఎంత ఏది ఉపయోగపడుతుందో అంత మాత్రమే తీసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ అన్నమాట. అలాగే మనం ఇంకొకరికి ఇవ్వడానికి చూడాలి. ప్రతి దానిని కూడా కృతజ్ఞతాపూర్వకంగా తీసుకోవాలి. యాక్సెప్ట్ చేయటం నేర్చుకోవాలి. నీది కానిది ఏది కూడా నువ్వు తీసుకోవడానికి ట్రై చేయకూడదు. ఎవరిని కూడా హింసించకూడదు, ద్వేషించకూడదు. భగవంతుని యొక్క తత్వంలోకి వెళ్ళాలి. మనం ఒక పదాన్ని చాంట్ చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ క్లీం కృష్ణాయ నమః.
మనకు తెలియకుండానే ఆ భగవంతుడు మనతో ఉన్నాడు అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. నేను ఒక్కరిదానే లేను, చాలామంది అంటూ ఉంటారు మేము ఒక్కరిమే ఉన్నామండి అంట. నేను అంట, నేను మీరు ఒక్కరే ఎందుకున్నారు? మీ పక్కన మీరు కోరుకున్నటువంటి ఆ విశ్వం ఖచ్చితంగా ఉంటుంది. ఆ విశ్వంలో మీరు ఏమైతే అనుకున్నారో అది ఖచ్చితంగా మీ దగ్గర ఉంటుంది, ఎప్పుడు మీరు నమ్మినప్పుడు ఉంటుంది. నేను నమ్ముతాను, ఇప్పుడు నేను ఒక్కరిదనే రాలేదు, నాతో పాటుగా నేను ఎవరినైతే నమ్మానో ఆ యూనివర్స్ యొక్క ఎనర్జీ నాతో పాటు ఉంది, నన్ను తీసుకొస్తుంది, నన్ను తీసుకెళ్తుంది, నన్ను సంరక్షిస్తుంది, ఎవ్రీ టైం నన్ను గార్డ్ చేస్తుంది, నాకేమీ జరగకుండా నన్ను చూస్తుంది, నాకేం కావాలో, నేను ఎటు వెళ్ళాలో, ఎలా మాట్లాడాలో ప్రతిదానిని గైడ్ చేస్తుంది. అదే మీ ఇన్నర్ వాయిస్. అలా గమనించుకుంటూ ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా చాలా ఎదగచ్చు. అంటే ఆ తత్వంలోకి కంప్లీట్గా మనం వెళ్ళగలగాలన్నమాట. ఆ కంప్లీట్గా వెళ్ళగలగాలి అని అంటే శ్వాసను మనం గమనిస్తూ ఉండాలి. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక అతను కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడు, కట్టెలు కొట్టుకుంటూ ఉంటే అతనికి విసుగొస్తుంది అనమాట. రోజు ఈ కట్టెలు కొట్టుకోవాలి, నేను అమ్ముకోవాలి, ఫుడ్ చేసుకోవాలి, ఏంటి నా జీవితం మార్పు లేదా అంటుని అలా ఆలోచిస్తుంటే ఒక ఋషి కనబడతాడు. వెళ్ళి అడుగుతాడు, నా జీవితానికి ఏం మార్పు లేదంటే కొంచెం ముందుకు వెళ్ళవయ్యా అంటాడు. సరే, అక్కడ గంధపు చెక్కలు దొరుకుతాయి, అమ్ముకుంటాడు, డబ్బులు సంపాదిస్తాడు, మళ్ళీ ఆశ పుడుతుంది మనిషికి, మళ్ళీ వస్తాడు, ఇంకొంచెం ముందుకు వెళ్ళవయ్యా అంటాడు. అక్కడ గనులు దొరుకుతాయి, అదే అమ్ముకుంటాడు, పెద్ద పెద్ద బిల్డింగులు కడతాడు, అయినా తృప్తి లేదు మనిషికి, మళ్ళీ వస్తాడు, మళ్ళీ అడుగుతాడు, ఇంకొంచెం ముందుకెళ్ళు అంటాడు. ఇంకా చాలా డైమండ్స్ అన్నీ దొరుకుతాయి అతనికి, అన్నీ తీసుకుంటాడు, అన్నీ అమ్మేసుకుంటాడు, అయినా అతనికి తృప్తి లేదు, మళ్ళీ వస్తాడు. నాకు ఇన్ని చెప్పావు కదా, నువ్వు మాత్రం చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నావు, ఇవన్నీ నువ్వు తీసుకుని మంచిగా ధనవంతుడు అవ్వచ్చు కదా అంటే, ఇంతకన్నా అద్భుతమైనది నా దగ్గర ఉంది, నేను తీసుకున్నాను, నేను దానినే చూస్తున్నాను, దానినే అనుభవిస్తున్నాను నేను అంటే. ఏంటది అంటే, ఒక్కసారి నీ లోపల ఏం జరుగుతుందో నిన్ను నువ్వు గమనించుకుంటూ కూర్చో, నీ శ్వాసను గమనిస్తూ కూర్చో అంటాడు. ఒక 5 నిమిషాలు చేస్తాడు, 5 నిమిషాలు చేస్తాడు. ఆ 5వ నిమిషం తర్వాత కళ్ళు తెరిచి అతని కాళ్ళు పట్టుకుంటాడు అన్నమాట. ఏంటంటే, ఇంత అద్భుతాన్ని నేను ఇంత డబ్బు సంపాదించిన, ఇంత సాటిస్ఫాక్షన్ నాకు రాలేదు, ఇంత హ్యాపీనెస్ నాకు రాలేదు, ఇంత ప్రశాంతత నాకు లేదు అంటే, నిన్ను నువ్వు గమనిస్తూ ఆ భగవంతుని యొక్క తత్వాన్ని గమనిస్తూ కూర్చుంటే అంత ఎనర్జీ వస్తుందన్నమాట. అందుకే ఆధ్యాత్మికంగా వెళ్ళే వాళ్ళకి కంప్లీట్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ఏదైనా సరే ఆ భగవంతుడు ఉన్నాడు, ఏదైనా సరే ఆయన చూసుకుంటాడు, ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తాడు, ఆయన ఎప్పుడు చేయాలంటే అప్పుడు చేస్తాడు, అది నాది అని ఆయన డిసైడ్ అయితే ఖచ్చితంగా నాకు వస్తుంది అనేటటువంటి మార్పు మనం చూస్తాం. మార్పు ఖచ్చితంగా వచ్చేస్తుంది అన్నమాట. అంటే నేను బాగా అబ్జర్వ్ చేసిన కీన్గా అబ్జర్వ్ చేసిన ఒక పర్సన్ ఏంటంటే మా మదర్ అన్నమాట. మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యింది, అయినా తను ఎప్పుడు కూడా తన మెంటల్ స్టామినాని తను ఎప్పుడు కోల్పోలేదు. ఎప్పుడైనా సరే ఒకటే అంటుంది, ఏంటమ్మా అంటే, ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తాడు, ఆయన ఏది కావాలనుకుంటే అది చేస్తాడు, ఎలా కావాలనుకుంటే అలా చేస్తాడు, నేనేం చేస్తాను చెప్పు అంటది. అంతే, తను ప్రతి వర్క్ జరుగుతుంది, ప్రతి వర్క్ తనకు ఎక్కడ ఆగదు. మేమన్నా టెన్షన్ పడతాం కానీ తను కొంచెం కూడా టెన్షన్ పడదు, ఆయన చూస్తాడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు చేస్తాడు, ఎప్పుడు కావాలంటే. అంటే షీ బిలీవ్డ్, అంత డీప్గా బిలీవ్ చేస్తామండి. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి అన్నీ ఉండి కూడా ఒక్కోసారి టెన్షన్ పడతాము, అమ్మ అసలు టెన్షన్ పడదు ఏంటి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మా అందరికన్నా పీస్ఫుల్గా ఉంటుంది. ఏంటి అని అంటే, ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరుగుతుంది, తొందరపడినంత మాత్రం జరగదు. ఒకసారి మనం నమ్మేమంటే ఆ నమ్మకం అలా ఉండాలి. డబ్బు వస్తుందా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కడతామా? కట్టేస్తాం. జరుగుతుందా? జరుగుతుంది. ఈ బిలీఫ్ సిస్టమ్ అనేది ఆధ్యాత్మికంలోకి వెళ్ళినప్పుడు ఎక్కువ అవుతుందన్నమాట. అందుకనే నేను బిలీవ్ చేస్తాను, భగవద్గీత నా దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా విశ్వాత్మ నాతో ఉన్నాడు, 100% ఉన్నాడు, చేస్తాడు, నాకు ఏది కావాలో అది చేస్తాడు. వన్స్ మన ఆధ్యాత్మికంలోకి ప్రయాణించినప్పుడు టోటల్ కంప్లీట్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగిపోతుంది, ఆటోమేటిక్గా జరిగిపోతుంది అన్నమాట. భయము అనేది ఉండదు. అందరూ అనుకుంటారు అంటే ఈ చక్రాన్ని యాక్టివేట్ చేస్తే ఆ చక్రాన్ని, బట్ వెన్ యూ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ యువర్ సెల్ఫ్ ఆటోమేటిక్గా చక్రాస్ యాక్టివేట్ అయిపోతాయి అన్నమాట. అంటే దాని నేచర్ని మనం కంప్లీట్గా పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఆధ్యాత్మికంలో వెళ్ళి మెడిటేషన్ చేయడం అనేది ఒక విధంగా అదృష్టంగా భావించాలి మనం. ఆ టైంకి ఆ ఎనర్జీని తీసుకోవడము, ఆ ఇన్నర్ వాయిస్తో మనం మాట్లాడటం, మన కనెక్ట్ అవ్వడం, మన ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలియడం,
మనకి జరిగేది అంటే ఏం జరుగుతుంది అని మనం అనుకునేలేపు ఏం జరగదు అని మనకు ఒక హింట్ ఇవ్వటం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా మనం భావించవచ్చు. నిజంగా చాలా బాగుంటుంది, అది మనం మాటల్లో చెప్పలేము. ఆ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే దాని గురించి తెలుస్తుంది అనమాట. అది నిజంగా ఆహా నిజంగా అని ఇలా జరుగుతుందా, దేవుడు ఉన్నాడా అని ఒక ఫీలింగ్ మనకు వస్తుంది. బట్ ఆ ఎనర్జీస్ కంపల్సరీ మనకు ఉపయోగపడతాయి. అండ్ అదేవిధంగా చాలామంది కూడా ఆ చేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మేడం. అండ్ దాని గురించే ఏ క్లాస్ అటెండ్ అవ్వాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ పారామీటర్స్ని ఫాలో అవ్వాలి అనుకుంటారు. అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మెడిటేషన్ క్లాస్లో అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? మనకి నవంబర్ 2nd నుంచి అండి క్లాస్ స్టార్ట్ అయ్యేది. అంటే ఎగ్జాక్ట్గా కార్తీక మాసం స్టార్ట్ అయిన డే, దీపావళి అయిన 3rd డే, 42 డేస్ అనమాట. నవంబర్ మార్నింగ్ 3:50 నుంచి 4:40 వరకు, అంటే బ్రహ్మ ముహూర్తంలోనే మనం ఈ మెడిటేషన్ చేస్తూ ఉంటాము. అంటే అందులో మనీకి సంబంధించినంత వరకు మనీ, ఆధ్యాత్మికంగా మన మెంటల్ స్టామినాను పెంచుకోవడానికి, అసలు మనం ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి కొన్ని ఇంపార్టెంట్ అఫర్మేషన్స్ని ఛాంట్ చేస్తూ ప్లెజెంట్ మైండ్ సెట్తోని మన చుట్టూ ఉన్న ప్రకృతిని అలాగే పంచభూతాలని ప్రేమించడం, ప్రకృతికి పంచభూతాలకి క్షమాపణ కోరుకోవడం. ఎందుకంటే ఎవరూ చూడటం లేదని అనుకుంటాం కానీ ప్రకృతి పంచభూతాలు మనల్ని గమనిస్తూనే ఉంటాయి కదా, మనకి అవే సాక్ష్యంగా ఉంటుంటాయి. సో వాటికి మనం సారీ చెప్పడం, మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించడం, మన ఇల్లు ఒక స్వర్గసీమ అనే దానిని స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వడం. ఈ 42 డేస్ కూడా మెయిన్ ఎఫర్మేషన్ ఏంటంటే నేను ఒక అద్భుతమైన ఆత్మను, విశ్వాత్మ చేత సృష్టించబడినటువంటి ఒక ఆత్మను, శాంతియుతమైనటువంటి ఆత్మను, నా చుట్టూ విశ్వం ఎప్పుడూ ఉంటుంది, నాకు సహకరిస్తుంది, నా ఇల్లు ఒక స్వర్గసీమ. ఇంట్లో అంతా బాగుంటే బయట చాలా బాగుంటాం మనం, ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే బయట మనం ఏది సాధించను. కాబట్టి నా ఇల్లు ఒక స్వర్గసీమ, సో నా ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఆ స్వర్గాన్ని మనం తెచ్చుకోవాలి అంటే మన హ్యాండ్లోనే ఉంటుంది. సో ఈ మెయిన్ ఎఫర్మేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మెడిటేషన్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.